This is Sagar from Kadapa, Badvel. Iroju manam challenge 3 GK lo bhaganga prati okkariki upayogapade vidhanga endukante January lo udyoga sambandhinchi calendar undi kabatti daniki sambandhinchi prati okka exam ki GK chala chala important kabatti mana Sagar Linsi channel dwara manam coding dwara mee Sagar sir meeku GK cheptunnanu vishayam andariki telisina vishayame ee roju mukhyamaina samasthalu adhipathullo part 2 manam chesukobothunnam idu vachesi challenge 3 aithe ఈ రోజు ఈ పేర్లను మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క ఎగ్జామ్ లో కూడా డైరెక్టర్ పెట్టు డిఆర్డిఓ చైర్మన్ ఎవరని నెక్స్ట్ నీతి ఆయోగ్ సీఈఓ ఎవరని ఎన్ని ప్రధాన ఎన్నికల కమిషన్ ఎవరని డైరెక్ట్ గా పెట్టి అడుగుతున్నారు అయితే అనేక పేర్లు ఉండటం చేత మనం మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ రోజు ఈ క్లాసు ఏది అడిగినా కూడా చెప్పే విధంగా ఈ రోజు క్లాస్ చేయబోతున్నాను ఓకేనా అంతకన్నా ముందు మళ్ళీ గమనించండి టెట్ టూ డిఎస్సి వాళ్ళకి సంబంధించి మనకు టెట్ టూ డిఎస్సి వాళ్ళకి సంబంధించి మనకు ప్లే స్టోర్లో గూగుల్ ప్లే స్టోర్లో యాప్ రూపంలో సాగర్ లిన్సి అనే ఒక యాప్ ఉంది ఆ యాప్ మీరు ఓపెన్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది నేను చెప్పడం కాదు సైకాలజీ ట్రై మెథడ్స్ ఇంగ్లీష్ గణితం దీనికి సంబంధించి పూర్తిగా మనకు మ్యాటర్ అంటే సబ్జెక్ట్ మొత్తం ఉంది దాన్ని పర్చేజ్ చేసుకుని మీరు చూసుకోవాలని కోరుకుంటూ టెట్ టూ డిఎస్సి బ్యాచ్ మన దగ్గర బద్వేల్ కడప జిల్లాలో ఇక్కడ ప్రారంభించబడింది మీరు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ 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 చెప్తున్నాను ఇక్కడ 10వ తేదీ లోపు వచ్చిన వారికి మాత్రమే ఈ యొక్క వీడియో క్లాసులు ఫ్రీగా ఇవ్వబడతాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను 10వ తేదీ లోపు మాత్రం వచ్చిన వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ వెళ్ళిపోదామా ఒకసారి చదువుకుందాము రెండోది మళ్ళీ చెప్పేది అంటే చదివిన తర్వాత నేను కోడింగ్ రూపంలో చెప్తాను కోడింగ్ రూపం ఒకసారి మీకు రివిజన్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నేను రివైజ్ చేస్తాను నేను చెప్పేటప్పుడు మీరు కూడా నాతో పాటు పలికినట్లయితే ఈ వీడియోకు సార్థకత ఉంటుంది రైట్ నెక్స్ట్ నీతి ఆయోగ్ సీఈఓ నీతి ఆయోగ్ సీఈఓ గమనించండి నీతి ఆయోగ్ సీఈఓ రండి అమితాబ్ కాంత్ ఒకసారి చదువుకుందాం నెక్స్ట్ డిఆర్డిఓ ఓకేనా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎవరంటే సతీష్ రెడ్డి కేంద్ర జల సంఘం చైర్మన్ ఆర్కే జైన్ అదేవిధంగా చూస్తే జాతీయ మానవ హక్కుల చైర్మన్ హెచ్ఎల్ దత్ నెక్స్ట్ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ వచ్చేసి సుధీర్ భార్గవ నెక్స్ట్ సొలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఎవరంటే రాజీవ్ మహర్షి నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి సునీల్ అరోరా నెక్స్ట్ వచ్చేసి సాయుధ దళాల అధిపతులు ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకు మూడు దళాలు ఉంటాయండి ఒకటి ఆర్మీ రెండు ఎయిర్ ఫోర్స్ మూడవది నెక్స్ట్ వచ్చేసి నేవీ అందరికీ కూడా త్రివిధ దళాలు ఈ మూడు దళాలు కనుక త్రివిధ దళాలకి సుప్రీం కమాండర్ వచ్చేసి మన రాష్ట్రపతి గారు ఉంటారు ఆయన పేరు రామ్నాథ్ కోవింద్ ఈ విధంగా ఆర్మీ చీఫ్ ఎవరంటే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా అదేవిధంగా నేవీ చీఫ్ వచ్చేసి అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ అయితే ఇప్పుడు మన పేర్లను చదువుకోవడం జరిగింది వీటిని మనం ఏం చేద్దామంటే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంశం ఇక్కడ మీకు చెప్తాను చూడండి ఇక్కడ మనకు తెలియని పదాల నుంచి తెలిసిన పదాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి లేకపోతే తెలిసిన పదాల నుంచి తెలియని పదాలను గుర్తుపెట్టుకోవాలన్న కాన్సెప్ట్తో యొక్క కోడింగ్ రూపంలో చెప్పబడుతుంది వీటిని మీరు నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా నెక్స్ట్ మీరు ఛాలెంజ్ 1 చూడకపోతే ఛాలెంజ్ 2 చూడకపోతే ఈ పాట ఛాలెంజ్ 3 కాబట్టి దీని యొక్క డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది లింక్ ఉంటుంది ప్లే స్టోర్కి వెళ్ళకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చు అదేవిధంగా ఛాలెంజ్ 1, 2 కూడా మీకు కింద అంటే మీరు వెతుక్కోని అవసరం లేదు డైరెక్ట్గా లింక్ ద్వారా మేము పెట్టి ఉంటాం అన్నింటిని చూడొచ్చు రైట్ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఇక్కడ గమనించాలి ఇక్కడ నీతి అనగానే ఎలా ఉండాలి అమితంగా ఉండాలి నీతి అమితంగా ఉండాలి అప్పుడే కాంతివంతంగా ప్రతి ఒక్కరూ కాంతివంతంగా ఉంటారు నేను గమనించాలి నీతి ఆయోగ్లో నీతి అనగానే నీతి అమితంగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి అమితంగా అనగా అమితాబ్ కాంత్ అని నెక్స్ట్ డిఆర్డిఓ చైర్మన్ డిఆర్డిఓ ఇక్కడ ఇది డిఫెన్స్ అండి డిఫెన్స్ మామూలుగా డిఫెన్స్ అనగా రక్షణ వస్తుంది మామూలుగా కొన్ని కొన్ని పదాల్లో డిఫెన్స్ లాయర్ అంటాం అంటే వాదించే లాయర్ అర్థం అంటే ఇక్కడ మనం డిఆర్డిఓ ఇక్కడ మామూలుగా ఈ యొక్క అంటే డైరెక్ట్ ఒక డిఫెన్స్ మామూలుగా రక్షణకు సంబంధించింది మామూలుగా డిఫెన్స్ అంటే వాదించడం కూడా వస్తుంది కాబట్టి డిఫెన్స్ అనగానే గమనించాలి ఎవరు వాదిస్తారు ఎప్పుడు కూడా సతీ భార్య వాదిస్తూనే భర్తతో వాదిస్తూనే ఉంటుంది సతీ గుర్తు రాగానే డిఫెన్స్ వాదిస్తూనే ఉంటుంది డిఫెన్స్ గుర్తు రాగానే సతీ ఎవరు డిఫెన్స్ వాదించేది ఎవరండి ఎవరంటే సతీ అనగా సతీష్ రెడ్డి సతీ వాదిస్తూనే ఉంటుంది వాదించడం అనగా డిఫెన్స్ రైట్ నెక్స్ట్ కేంద్ర జలసంఘం ఇక్కడ జలసంఘము జైన్ ఇక్కడ ఆటోమేటిక్గా అక్కడ పదాలు మాత్రం అక్కడే ఉన్నాయి జలసంఘము జైన్ ఓకేనా ఆర్కే జైన్ జలసంఘం చైర్మన్ నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల చైర్మన్ వచ్చేసి జాతీయ మానవ హక్కులు అవి ఆటోమేటిక్గా మనకు వస్తాయి వాటిని దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదు దత్తత అనగా దత్ మానవ హక్కులు గుర్తురాగానే దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదు
దత్తత అనగా దత్ హెచ్ఎల్ దత్. నెక్స్ట్ వచ్చేసి సమాచార కమిషన్, సమాచార కమిషన్ ప్రధాన కమిషన్. సమాచారము అని గుర్తు రాగానే ఇక్కడ సమాచారం ఎలా ఉండే, సుదీర్ఘంగా ఉండకూడదు, బారులు బారులు తీరు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సమాచారం అని గుర్తు రాగానే సమాచారము ఎలా ఉండకూడదు, సుదీర్ఘంగా ఉండకూడదు. ఏదైనా సింపుల్ సమాచారం ఉండాలా, అదేవిధంగా సుదీర్ఘంగా ఉండకూడదు, సుదీర్ఘంగా బారులు బారులు తీరు ఉండకూడదు. సమాచారము అనగానే సింపుల్గా ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి సోలసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా, సోలసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా. సోలసిటరీ అలసిపోయి సొలసిపోయి అంటాం కదా, ఏదైనా పదం అలసిపోయి సొలసిపోయి అంటాం కాబట్టి అలసిపోయి సొలసిపోయి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి. ఇక్కడ తుషార్, మనకు గుర్తొచ్చిన పదం హుషార్, హుషారు తుషారు హుషారు. అలసిపోయి సొలసిపోయిన వాళ్ళు హుషారుగా ఉంటారండి. హుషారు అనే పదం గుర్తొస్తే ఆటోమేటిక్గా తుషార్, తుషార్ మెహతా గుర్తొస్తుంది. నేను డైరెక్ట్గా ఇక్కడ పేరుకు రిలేటెడ్గా ఉండే సామరూపం పదం చెప్తున్నా. ఇక్కడ అలసిపోయి సొలసిపోయిన వాళ్ళు ఎలా ఉంటారండి, హుషారు ఏమన్నా రన్నింగ్ చేస్తా హుషారుగా ఉంటారా, హుషారుగా ఉండరు. హుషారుగా అనగా తుషార్ అని గుర్తొస్తుంది, తుషార్ మెహతా. నెక్స్ట్ కంట్రోలర్ ఆర్డర్, అసలు కంట్రోల్ కాగ్ పని ఏంటండి, కాగ్ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా దేశానికి సంబంధించి అది డబ్బులు అంటే అన్ని సంస్థలలో ఆడిట్ చేస్తుంది. ఆడిట్ అంటే ఇది ఈ కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం చేసింది, డబ్బులు ఎలా ఖర్చు పెట్టింది అనేది. అలా చేసేటప్పుడు కాక్ పని అది, ఖాతాలను పరిశీలించే పని, డబ్బు ఖాతాలను పరిశీలించే పని ఏ సంస్థ అయినా కూడా. అయితే ఆ పని, డబ్బు ఖాతాలను పరిశీలించే పనిలో ఎక్కడ కూడా రాజీ పడద్దండి. ఇది మనవాడు, ఇది మనవాడు కాదు అనకుండా అన్ని విషయాల్లో రాజీ పడకుండా గమనించాలి. ఏ మహర్షి అయిన వ్యక్తులు కూడా వదలకూడదు ఇక్కడ, రాజీ పడద్దు. కంట్రోలర్ ఆర్డర్ జనరల్ పని ఏంటి అసలుకి, ఖాతాలను తనిఖీ చేయటం. ఒకేనా రకరకాల పాలిటీ పరంగా తీసుకుంటే చాలా రకరకాల పనులు వస్తాయి. ఆయన కాగనగానే ఓహో మా ఏ విషయంలో కూడా రాజీ పడకూడదు, మన తన చూడకూడదు, రాజీ పడకూడదు. ఆడు మహర్షి అయినా కూడా మనకు పని లేదు, మనం రాజీ పడకూడదు, అది కాక్ పని. నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇంకా ఎన్నికలంటే భారతదేశ ఎన్నికలంటే గమనించాలి. చిన్న చిన్న దేశాలు అయితే ఏమైనా చేయొచ్చు, పెద్ద దేశం మనకు జనాభా ఎక్కువ ఉన్న దేశం అది అందరికీ ఎన్నికలు నిర్వహించాలంటే ఎంత కష్టమండి, ఎంత కష్టం. అంత కష్టమైన తర్వాత ఈ భారత ఎన్నికల కమిషన్ ఏమంటున్నారంటే, సునీళ్ళు బా మంచినీళ్ళు తీసుకురండి బాబు అని అరుస్తానంట. మంచినీళ్ళు సునీళ్ళు, సు అనగా మంచి, నీళ్ళు అనగా నీళ్ళు, సునీళ్ళు మంచినీళ్ళు తీసుకురండి బాబు అని అరుస్తాడు అరోరా. ఎందుకు, ఎన్నికల సమయంలో బాగా కష్టపడిపోయి ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎలా ఉన్నాడు, సునీళ్ళు మంచినీళ్ళు తీసుకురండి బాబు అని అరుస్తున్నాడు అరోరా. ఒకసారి రివైజ్ చేద్దామా. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా రివైజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఓకేనా గమనించాలి. ఇప్పుడు మీరు నాతో పాటు ఒకసారి రివైజ్ చేయండి, నేను ఇది మాత్రం చదువుతాను, పేరు కూడా మీరు చెప్పాల్సిన కోరుతున్నాను. రైట్, వన్, నీతి ఆయోగ్. నీతి అనగానే మనకేం గుర్తుంది, అమితంగా ఉండాలి, అప్పుడే కాంతి పదం కనిపిస్తాం, అమితాబ్ కాంత్. ఓకే, చూడకూడదు, ఇవి చూడకుండా మీ మనసులో మీరు చదవాలి, అప్పుడే మీకు వచ్చినట్టు. నెక్స్ట్ డిఆర్డిఓ, డిఆర్ మామూలుగా అయితే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది, కానీ మనం ఏమనుకుంటాం డిఫెన్స్ అనగానే ఎవరు మనతో డిఫెన్స్ ఆడేది ఎక్కువగా, భార్యలే, సతీ సతీష్ రెడ్డి. నెక్స్ట్ కేంద్ర జల సంఘము జైన్, ఆర్కే జైన్, జల జైన్ పెట్టేసిన. నెక్స్ట్ మానవ హక్కులు మనకు స్వతహాగా వస్తాయి, వాటిని దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదు, హెచ్ఎల్ దత్. నెక్స్ట్ సమాచారం అనగానే సుదీర్ఘంగా బారులు తిరగకూడదు, సుధీర్ భార్గవ. నెక్స్ట్ సొలసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా, అలసిపోయిన వాళ్ళు హుషారుగా ఉండరు, హుషారు తుషారు, తుషార్ మెహతా. నెక్స్ట్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్, కాకు పని ఏంటి, ఖాతాలను తనిఖీ చేయడం. ఖాతాలు తనిఖీ చేసినప్పుడు మనోడ తనోడ అనకూడదు, రాజీ పడవద్దు, ఆడు మహర్షి అయినా వదలొద్దు, రాజీ పడద్దు, అది కాక్ పని. నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించి సునీల్ మంచినీళ్ళు తీసుకురండి బాబు అని అరుస్తున్నాడంట, అరోరా సునీల్ అరోరా. నెక్స్ట్ సాయుధ దళ అధిపతులు త్రివిధ దళాలకు తీసుకుంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఇక్కడ ఆర్మీకి సెపరేట్ నేర్చుకుందామండి మనం, ఆర్మీకి బిపిన్ రావద్దు, ఈ ఆర్మీ వాళ్ళకి బీపీ వస్తుందండి పాపం. ఈ పాకిస్తానులతో ఈ పక్కన మిగతా వాళ్ళన్నా సైలెంట్ కొంటారేమో కానీ ఈ యొక్క ఆర్మీ వాళ్ళకు చాలా బీపీ ఈ పాకిస్తాన్ వాళ్ళతో. ఆర్మీ అనగానే ఆ బార్డర్లో ఎప్పుడు గొడవలే పాపం, ఆర్మీ వాళ్ళకి ఎవరితో, ఈ పాకిస్తాన్ వాళ్ళతోనే బీపీ, ఎవరికి ఆర్మీ అనగానే బీపీ వస్తుంది. ఓకేనా, బిపిన్ రావత్ అని గుర్తుపెట్టుకోవచ్చు, బిపిన్ రావత్ అని. ఓకే, రైట్. వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అండి, ఎయిర్ ఫోర్స్ అంటే గాల్లో కదా, ఎయిర్ ఫోర్స్ అంటే వాయుదళం కదా, ఎయిర్ ఫోర్స్ వాయుదళం కదా.
అంటే గాల్లో పోయేటి ఇంకా విమానాలు యుద్ధ విమానాలే కాక ఇంకా ఏం పోతాయి. కాబట్టి ఇక్కడ రాకేష్ ఉంది, దీనికి రాకేష్ అని ఇంకా గాల్లో ఏం పోతాయి అంటే రాకేష్ బదులు రాకెట్ పెట్టుకోండి, రాకెట్ పెట్టుకోండి, రాకెట్ కూడా గాల్లోనే పోద్ది కదా. ఎయిర్ ఫోర్స్ అంటే, ఎయిర్ ఫోర్స్ అంటేనే ఓ గాల్లో వాయుదళం ఇది. అంటే యుద్ధ విమానాలే కాకుండా ఇంకేం పోతాయి గాల్లో, ఏమంటే రాకేష్ పేరు ఉంది కాబట్టి రాకెట్లు కూడా పోతాయి. ఎయిర్ ఫోర్స్ గుర్తు రాగానే రాకేష్ బదులు రాకెట్, రాకెట్ గుర్తుంటే గాల్లో పోయేది రాకెట్, రాకెట్ గుర్తుంటే ఆటోమేటిక్గా రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. పూర్తి పేరు ఒకటి రెండు సార్లు చదవాలి మీరు. అంటే నేను ఇక్కడ ఈ పదమే చెప్తున్నా, ఓ రాకేష్ అనే పదం ఉంటే ఆటోమేటిక్గా ఇది గుర్తొస్తుందని. నెక్స్ట్ వచ్చేసి నేవీ. ఈ నేవీ వాళ్ళకి ఏం కావాలంటే అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్. ఇక్కడ గమనించాలి, ఇక్కడ నేవీ వాళ్ళు బాగా కోరుకునేటి ఏంటంటే కరమ్. గమనించాలి ఇక్కడ ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం మనము మన మైండ్కు చిన్న చిన్న ఆదేశాలు ఇచ్చి ఈ యొక్క మ్యాటర్ను మనం గుర్తుపెట్టుకున్నాం, అంతకు తప్ప ఎవరిని కించపరిచే విధంగా వీడియో చేయట్లేదు. ఓకేనా? రైట్. గమనించాలి నేవీ ఇక్కడ కరమ్ బీర్, ఇక్కడ కరమ్ కారము, ఇక్కడ వచ్చేసి బీర్ అనగా బీరు. ఇక్కడ న్యాయవి వాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారండి, మాకు ఒక కారము ఒక బీరు ఇవ్వండి అని కోరుకుంటారంట. కారము బీరు. ఓకే రైట్. గమనించాలి మళ్ళీ చూస్తున్నా, ఆర్మీ వాళ్ళకు ఈ పాకిస్తాన్ వాళ్ళతో ఎప్పుడు బీపీ వస్తుందండి, బిపిన్ రావత్. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అనగానే ఎయిర్ ఫోర్స్ గాల్లోకి ఏం వెళ్తుంది, రాకెట్ వెళ్తుంది కాబట్టి రాకేష్ కుంగార్ సింగ్ భదౌరియా. నెక్స్ట్ ఈ న్యాయవి వాళ్ళు ఎప్పుడు కూడా కారము బీర్ అంట, కరమ్ బీర్ సింగ్ ఒకటి గుర్తుంది కదా. ఈ విధంగా కేవలం గుర్తుపెట్టుకుని మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా మనం ఛాలెంజ్ 3ని మనం చేసుకున్నాము. ఈ విధంగా కోడింగ్ రూపంలోనే కాకుండా వివరణాత్మకమైన క్లాసులు ఛాలెంజ్ 4, 5, 6, 7 కూడా ఇంకా మీ ముందు నేను ఉంచుతానని, కరెంట్ అఫైర్స్ అదేవిధంగా స్టాండర్డ్ జీకే రూపంలో మళ్ళీ నేను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను. సాగర్ సార్కి అదేవిధంగా సాగర్ లిన్సీకి మీరు చేయాల్సిన పని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదే విధంగా మనకు టెట్ డిఎస్సి వాళ్ళకి తెలపండి. సాగర్ లిన్సీ యాప్లో ఈ విధమైన సైకాలజీ, ట్రై మెథడ్స్, ఇంగ్లీష్, గణితానికి సంబంధించి వీడియోలు ఉన్నాయి. స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ శివపల్లి సార్, అదేవిధంగా ట్రై మెథడ్ బాలరాజ్ సార్, నెక్స్ట్ ఇంగ్లీష్ ఆర్కే సార్, గణితము దేవేంద్ర సార్ చేత చెప్పించబడ్డాయి. పేద పనులు ఉపయోగించుకొని తక్కువ అంటే తక్కువగా మనం సాఫ్ట్వేర్ రూపంలో అందిస్తున్నాము. నేను చెప్పడం కాదు కానీ యాప్ రూపంలో ఒక్కసారి ఫ్రీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరే చూడండి. చూసిన తర్వాతనే ఒకవేళ దీనికి సంబంధించి ఎనీ డౌట్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా డిఎస్సి టెట్ బ్యాచ్కి అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ దీనికి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్టడీ అవర్స్ ఉంటాయి, హాస్టల్ వస్తుంది, డైలీ టెస్టులు ఉంటాయి, గ్రాంట్ టెస్టులు ఉంటాయి, స్టేట్ ఫ్యాకల్టీచే బోధింపబడుతుంది. నా సమక్షంలోనే ఇక్కడ మొత్తం కూడా డైరెక్టర్ శిరీషారెడ్డి గారి సమక్షంలో నేను మీకు దగ్గర ఉండి నేను చదివించడం కానీ చేస్తాను. ఒకవేళ బ్యాచ్కి వచ్చే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి పేరు నమోదు చేసుకోండి. మరొకసారి చెప్తున్నా, 10వ తేదీ లోపల వచ్చే వాళ్ళకు ఇవన్నీ కూడా దాదాపు 3500 విలువ గల సబ్జెక్టులన్నీ ఫ్రీగా ఇవ్వబడతాయి. ఈ ఫ్రీగా ఇవ్వబడతాయంటే గమనించాలి, మీరు ఒకసారి క్లాసులో విన్న తర్వాత ఏకసంత గ్రాహకులు ఎవరు లేరు ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే ఒకటికి రెండు సార్లు సైకాలజీని చూడడం వల్ల, మెథడాలజీని చూడడం వల్ల, ఇంకొక విషయం గణితం ఉందండి. ఈ గణితము నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు చాలా భయపడుతుంటారు, ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి క్లాసులో విన్నంత మాత్రం మీకు అర్థం కాకపోతే డైరెక్ట్గా మీరు సెల్లో చూసుకుంటూ ఆ లెక్కను పాజు నొక్కేసి లెక్కను చేయండి. రాకపోతే ఏం చేస్తారు, మళ్ళీ ఆ లెక్కను చూడండి. ఎంత సింపుల్గా అండి, దాదాపు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క లెక్కను టెస్ట్ బుక్లో ప్రతి ఒక్క లెక్కను చెప్పించడం జరిగింది. ఓకేనా? దీన్ని ఉపయోగించుకోండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వస్తున్నాయి కాబట్టి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీద ఎక్కువగా తర్ఫీదు పొందాలంటే ఇటువంటి వాటిని ఒకటికి రెండు సార్లు చూసి మీరు కంపల్సరిగా విజయం సాధించాలని కోరుకుంటూ మళ్ళీ మనం ఛాలెంజ్ 4లో కలుద్దాం. అంతవరకు నమస్కారం.